మొత్తం ఖాళీ చేయండి, ప్రశాంతం సురక్షితంగా అక్కడ మన ఇంటికి పోండి. అవసరమైతే మన ఇల్లు ఖాళీ ఉంది, నేను ఉండండి. లోనకి నా అమ్మ పెద్దమ్మ ఉంటాయి కదా, ఇంట్లో మొత్తం ఉండండి. అక్కడ రాత్రికి పోయి రాకండి, ఇక్కడ చాలా డబ్బు ఉంది వచ్చేది. ఇప్పుడు అన్నా అక్కడ ఉన్నానా? అన్నా కోరేల శ్రీనివాసులు. నేను తెలంగాణ మత్స్యకారుల సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మా పెద్ద చెరువు ఒక చెరువు మన 2 రోజుల నుండి అలుగు ఆడుతుంది. మరి ఫ్లో ఈరోజు ఎక్కువైంది. మరి ఈరోజు పైన భారీ వర్షాలు అడవి ప్రాంతంలో ఉన్నది. మరి తాండలపొట్టి, కొత్తపల్లి, టంకర వివిధ గ్రామాలకి వచ్చే భారీ వర్షానికి దాదాపు ఈ అలుగుని ఆ డప్పు వెలిగింది. దాదాపు 3 ఇంచుల నుండి 4 ఇంచుల వరకు హైట్ పెరుగుతుంది, వాటరు ఫ్లో ఎక్కువ పెరుగుతుంది. వెనుక లో తట్టు ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు, లో తట్టులో ఉన్న ఇండ్లకు దూరంగా ఉండాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఏదైతే ఇండ్లని పక్కన ఖాళీ చేసి చెర దూరంగా పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు ఈ విషయం మీద ఏమన్నారు? ఎమ్మెల్యే గారు ఈరోజు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి నీటి తీవ్రత ఎక్కువ అవుతుంది, మన సమాచారం ఎమ్మెల్యే గారికి తెలిసినందుకు దానికి ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మాకు మరి ఇట్లా ఉంది ప్రత్యేకంగా అలుగు ఎక్కువగా పారే ప్రమాదంకి ఏముందా లేదా చూసి మొత్తం టోటల్గా అక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయి. భారీ వర్షాలకు రాత్రి కానీ సాయంత్రం కానీ ఇప్పుడు పడే వర్షాలకు కూడా ఈరోజు పెద్దెత్తున నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యే గారు ఏమైనా రక్షణ చర్యలు ఏమైనా చేపట్టే సూచన ఉందా? స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే, మరి ఈ అలుగు ప్రాంతంలో ఉన్న రెండు దిక్కుల అంటే భారీ వర్షానికి నీళ్ళు ఎక్కువ రావడం వల్ల అక్కడిక్కడ నీళ్ళు చిల్లపరం కాకుండా విశాలంగా పోకుండా ఒకటే ఒకటి అవతలి ఇవతలకి ఇంకా నాలుగా మొత్తము కరకట్టలాగా కట్టి కూడపల మొత్తం అవతలి ఇవతలగా ఇదంతా సాఫ్ చేసి ఒకటే వైపు పోవడానికి నీళ్లు ఒకటే వైపు పోయి అక్కడ పెద్ద చెరువుకు పెద్ద కాలంలోకి పలికే విధంగా సారు చర్య తీసుకొని ఇది ఒక కమిటీగా ఏర్పాటు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చెరువు? ఈ చెరువు దాదాపు ఒక్కసారి నిండితే 3 సంవత్సరాలుంటాయి నీళ్ళు. మరి ఈరోజు గత ఇచ్చిన చేపలు 4 కేజీలు, 3 కేజీలు, 2 కేజీలు చేపలు ఉండేది. మరి ఈరోజు మత్స్యకారులకు ఈ చెరువు నిండడం వల్ల మరి లావాదేవీలు కూడా మరి సక్రమంగా జరుగుతాయి. మరి గ్రోత్ కూడా పెరుగుతుంది. గ్రోత్తో కూడా ఇప్పుడు లావాదేవీలు ఉంటాయి కనుక సైజు పెరగడం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. ఈ చెరువు ఏమైనా ఆక్రమణకు గురైందా? చెరువు ఆక్రమానికి అయితే ఏం గురి కాలేదు. కానీ ఎందుకంటే ఏదైతే ఈ ఉత్తరకున్న మట్టిని తోసి తీసి మన గలారును ఇట్లా అమ్ముకోవడము, ఇట్లా మొత్తం పుట్టకున్న మట్టిని తొలగించి మరి ఇక్కడ ఉన్న చెట్లను పారాసు చెట్లను కూడా నరికేయడము, ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చెరువులనే
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క చెరువు మీద ఏమైనా దృష్టి పెట్టిందా? లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు దాదాపు ఈ చెరువు ఉస్లి ఎత్తికి నీళ్ళు రావడం వల్ల మరి ఈరోజు 90 నుండి 100 రూపాయలు ఖర్చు పెట్టి మన మరమ్మతు కరెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో భూములకి లీకేజ్ అయ్యి బయటకు వెళ్ళిపోతే మేము దగ్గరుండి పూర్తి చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న ఏం కలెక్టర్ కమిషనర్ ఇంజనీర్లు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే గారు వీటి మీద ఏ విధంగా రక్షణ చర్యలు చేపడుతుంది? ఈ చెరువుకు కానీ కింద వేపురుగేరి, కొమ్మిగేరి, మరి కిట్వాయిపేటు, ఈటిగుంట ఇట్లా ఈ విధంగా ఈ చెరువు కింద ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఇంట్లో వాటిలో ఉన్న ప్రజలు అన్ని దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీటికి సరి అయిన మార్గంలో వన్ సైడ్ నీళ్ళు పోయే విధంగా చేసి మొత్తం టోటల్గా దీన్ని ఆ బడ్జెట్ అమౌంట్ బడ్జెట్ కేటాయించి వీటికి రక్షణగా అవతల యువతలుగా మొత్తం టోటల్గా మరి ఇది మొత్తం గోడ కట్టి వాళ్ళకు దీనికి రక్షణ కల్పిస్తున్నా అని చెప్పి ఇప్పుడు ఇంతకుముందుకే ఫోన్ చేయడం జరిగింది. అదేదో మొత్తం దగ్గరుండి ఈ చేపలలోది చెరువు నీళ్ళ విషయంలో మీరు ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.